హలో అండి, నేను కుసుమ. కుసుమస్ వరల్డ్కి అందరికీ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో నా నిత్య దీపారాధన ఎలా నేను చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. రోజు అయితే నేను బ్రహ్మముహూర్తంలోనే పూజ చేద్దామని చెప్పి ఇష్టపడతాను. అలాగే 4:30 నుంచి 5 లోపల నా నిత్య దీపారాధన కంప్లీట్ అవుతుంది. అయితే ఫస్ట్ అయితే నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం కూడా చేసి వచ్చాక ముందు రోజు పూజ చేసి ఉన్న పువ్వులన్నీ తీస్తున్నానండి. ఇవైతే ఎవ్వరూ తొక్కని ప్లేస్లో వేయాలి. దీపాలు పెట్టే ప్లేస్లో శుభ్రంగా ఒక తడి క్లాత్ తోటి తుడుస్తానండి. ఆ తర్వాత ముగ్గు పెట్టుకుంటాను. అలాగే ముగ్గుని పసుపు కుంకాలతోటి అలంకరించుకుంటాను. ఇలా తడి క్లాత్తో తుడిచాను కదా, ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్ కూడా వేసి తుడుస్తానండి. ఎందుకంటే సువాసనగా ఉండే వస్తువులన్నీ దేవుడికి ఇష్టం కదా, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇలా రోజ్ వాటర్ వేసేసి తుడిచిన తర్వాత ముగ్గు వేసుకుంటానండి. ఈ పూజ చేసుకునే వస్తువులు అయితే నేను ముందు రోజే సిద్ధం చేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే తీర్థం సిద్ధం చేసుకుంటున్నాను. కొంచెం పచ్చకర్పూరం అలాగే తులసి దళాలతోటి నేను తీర్థం సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడి కుందుల్ని చందనం ఇంకా కుంకుమతో అలంకరించుకుంటానండి. నేనైతే నిత్య దీపారాధనలో నువ్వుల నూనె వాడతానండి. అలాగే ప్రత్యేక రోజుల్లో ఆవు నెయ్యితో కూడా నేను దీపం పెడుతూ ఉంటాను. ఈరోజు నేను పూజ చేసేందుకు పారిజాతం పువ్వులు, తులసి దళాలు, అలాగే చామంతి పువ్వులు ఇంకా లిల్లీ పువ్వులు సిద్ధం చేసుకున్నానండి. అలాగే దీపాలకి ఇంకా దేవుడి చిత్రపటాలకి అలాగే విగ్రహాలకి చందనం ఇంకా కుంకుమతో అలంకరించుకుంటాను. పూజ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. నేనైతే స్వామివారికి అలాగే అమ్మవారికి స్వయంగా నేను సేవ చేస్తున్నట్టుగా భావించి నేను పూజ చేస్తానండి. అగరబత్తులతో దీపారాధన చేసిన తర్వాత 2 అక్షంతలను తీసుకొని దీపాల దగ్గర వేసి నమస్కరించుకుంటానండి. ఇప్పుడు ఆచమనం చేసుకుంటానండి. ఆ తర్వాత మన పేరు, మన గోత్రం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని స్తోత్రాలు చదువుకుంటానండి. ప్రతిరోజు అయితే మనం స్వామివారికి అలాగే అమ్మవారికి ఇద్దరికీ కలిపి మనం పూజ చేయాలండి. ఒక్కరికి చేయకుండా ఇద్దరికీ కలిపి చేయాలి. అంతకంటే ముందు మనం గణపతి పూజ చేసుకోవాలండి. ఇలా స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటాను కదా, ఆ తర్వాత మళ్ళీ నేను దీపాల్లో నూనె వడ్డించుకుంటానండి. ఆ తర్వాత దశాంగంతో నేను ధూపం సమర్పించుకుంటాను. ఇంట్లో ధూపం వేస్తే ఏంటంటే మనకి నెగటివిటీ అనేది ఉండదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ధూపం సమర్పించిన తర్వాత ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తానండి. ప్రతిరోజు అయితే నేను పాలు నైవేద్యంగా పెడతాను. ఆ తర్వాత ఒక్కొక్క రోజు పళ్ళు అలాగే ఖర్జూరం కూడా నేను నైవేద్యం పెడుతూ ఉంటాను. అయితే ఈరోజు నేను యాపిల్ అలాగే అరటిపళ్ళు కూడా నేను తీసుకొచ్చానండి. అవి నేను ఇప్పుడు నైవేద్యంగా పెడతాను. మనం నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యం పెట్టిన తర్వాత కొంచెం నీళ్లు ఇలాగా తిప్పేసి జల్లాలండి. ఆ తర్వాత మనం ఒక 5 సార్లు ఇలాగ చేతితోటి స్వామివారికి చూపించాలన్నమాట. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత మనం తాంబూలం సమర్పించాలండి. అయితే వీలు కానప్పుడు 2 అక్షంతలు వేసేసి అదే మనం తాంబూలంగా భావించి మనం పూజ చేసుకోవాలండి. ఇప్పుడైతే చివరిగా హారతి ఇస్తానండి. హారతి ఇచ్చిన తర్వాత ఒక 3 సార్లు ప్రదక్షిణాలు కూడా చేసుకుంటాను. అయితే పూజంతా అయిపోయి చూసేసరికి మా ఇంట్లో ఒక మందార పువ్వు అయితే పూసిందండి. ఇలా మన ఇంట్లో పూసిన పువ్వులు పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, సేమ్ నాకు అదే ఫీలింగ్ అండి. చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఆ మందార పువ్వు కూడా తీసుకొచ్చి పూజ చేసేసాను. సో ఇదైతే నా పూజా విధానం అండి. అయితే ప్రత్యేక రోజుల్లో కొంచెం లెందీగా ఉంటుంది. ఇలాగైతే రోజు సులభంగా అతి తక్కువ టైంలోనే నేను చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదా.